దీపావళి పండగ కాబట్టి దీపావళి పండగ అంటే క్రాకర్లు గుర్తొస్తాయి కాబట్టి మా ఆది అండ్ రాంప్రసాద్ కలిసి క్రాకర్స్ ని చూస్తే ఎవరెవరు గుర్తొస్తారో చెప్తారంట మరి ఇంకెందుకు ఆలస్యం ఆది అండ్ రాంప్రసాద్ లెట్స్ వెల్కమ్ దెం ఈరోజు మన దగ్గర చాలా టపాసులు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరికి ఏ టపాస్ సెట్ అయ్యింది అనేది నేను చెప్పబోతున్నాను అన్నమాట ఏంట్రా మన రాకముందు క్రాకర్స్ కాల్చారు ఫుల్ పొగ వస్తుందండి క్రాకర్స్ కాల్చిన పొగ కాదన్న జడ్జిల సైడ్ ఫ్యాన్ పెట్టారు మేకప్ పొగల పొగలకు వచ్చేస్తుంది అంత ఏంట్రా ఇక్కడ కాలి పెన్స్ స్మెల్ వస్తుంది మీ పంచులు రెండు కొప్పులు ఒక చోట ఉంటేనే గొడవ జరుగుద్ది అంటారు ఇక్కడ కొప్పులు కొప్పల కొప్పలుగా ఉన్నాయి గొడవలే గొడవలు అలాగైతే మన పక్కన రెండు కొప్పులు ఉన్నాయి అవి విగ్గుల్లే అందుకే గొడవలు జరగదు అసలు బాంబులు ఎలా పేలుతాయని ఎగ్జాంపుల్ చెప్దాం ఆ ఒత్తంటిచ్చు ఒత్తేను ఇప్పుడు ఎండించి వస్తా ఇలాంటి ఒత్తులో పంచులు ఎత్తే తర్వాత మనందరం కూర్చొని ఒత్తుకోవాలి నేను బాంబు ఒకటి పేలుస్తాను చూడు చెవులు మూసుకోండిరా ఏంటి సౌండ్ పేల్తే మ్యూట్ లో పెట్టారా పెట్టావా అరే ఇప్పుడు నీదేరా వద్దు మ్యూట్ దే పేలలేదంటే ఫ్లైట్ మోడ్ అంటే కొడతారేమో ఈ భూచక్రం చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు ఈ భూచక్రం చూస్తే అనసూయ గుర్తొస్తుంది అనసూయ ఎందుకు గుర్తొస్తుందిరా ఆవిడ కూడా అంతే అన్ని ఛానల్ భూచక్రం తిరిగినట్టు తిరిగేస్తా ఉంటుంది బాంబు పట్టుకెళ్ళి మన పూర్ణగారికి ఇద్దామా వద్దొద్దు క్యూట్ గా ఉందని కొరికేస్తుంది బాంబును కూడా ఎందుకు ఇప్పుడు ఇంకెవరికి ఇద్దాం ప్రియమణి గారికి ఇద్దామా ఆవిడ ఫస్ట్ దీనికి రెడీ అనాలి పేల్చాలి మళ్ళీ అది పేలాలి టైం పట్టిద్దొద్దు ఇది ఇంద్రజా గారికి ఇద్దామా ఇంద్రా ఇంద్రజా గారు దీనికి కూడా కొంచెం క్లాస్ పీకి గోల్ చేద్దు సైలెంట్ ఉండి పేల్చొద్దు అంటే అది సైలెంట్ అయిపోతుంది ఇప్పుడు ఆడికి పేనల బాంబు పట్టింది కొవ్వు తిద్దాం బెస్ట్ అమ్మో కొవ్వు ఎత్తి కరిగిపోయిందని మన మనసు కరిగిపోయిందని అనొచ్చు కదా మళ్ళీ ఈ చుచ్చుపుట్టిని చూస్తే నాకు రోజా గారు గుర్తొస్తారా ఎందుకు ఒక చోట ఉండి మంచిగా వెలిగిస్తారా 10 మందికి అందరికి నువ్వు ఒక చోటే ఉంటున్నారంటున్నావా వెలిగిస్తారంటున్నావా చుచ్చుబుడ్డే కదా ఏం చేయదులేని మనం దగ్గరికి వెళ్ళి మొహం పెట్టామంటే పగిలిపోద్ది దీనికి రోజుగారికి ఏం సంబంధం పంచలేస్తున్నాం కదా ఏమనట్లేదని ఇప్పుడు వేసామనుకో తర్వాత పగిలిపోద్ది థౌజండ్ వాళ్ళరా ఈ థౌజండ్ వాళ్ళు పేలితే బలే ఏంట్రా మాట్లాడవేంటి నువ్వు థౌజండ్ వాళ్ళ చూస్తున్నావు నేను థౌజండ్ కి 2000 కి ఈవెంట్ లో వచ్చేవాళ్ళని చూస్తున్నాను అవునవును నాకు చిన్న డౌట్ రా కాకర పువ్వుతో కాకరగా కనిపించింది ఏంట్రా అంటే నీకు పువ్వు కనిపించిందా పువ్వు కనిపించిందా ఈ వంకాయ బాంబులో వంకాయ కనిపించట్లేదండి అదే ఇందాక జడ్జిలు వంకాయ కూర చేసుకుని తినేశారులే కానీ ఈ బాంబు ఎవరికి ఇద్దాం ప్రేమణి గారికి ఇద్దాము అంటే అదే పాపం ఏదైనా బాంబు పేల్చినా కూడా ప్రేమణి గారికి ఇప్పుడు వినపడదు ఏ గణేష్ మాస్టర్ విజిల్స్ ఏసి ఆవిడ కొంచెం వినపడట్లేదు ఒక్కోసారి ఆవిడ కనిపిస్తుంది మాస్టర్ పక్కన ఉన్నానే ఏదైనా ప్రెజర్ కుక్కర్ ఐదు విజిల్స్ చేస్తాను రాకెట్ ఇది పండుగడు కరెక్ట్ ఇది ఎందుకలగా అంటే ఇది కూడా పైకి అక్కడక్కడ తిరిగేసి మళ్ళీ చివరికి ఎక్కడికే వస్తుంది కదా వాడు అంతే ఎక్కడెక్కడో తిరిగేసి మళ్ళీ ఎక్కడికే వచ్చేసాడు ఇంకా రోహిణి హారిక వీళ్ళ కూడా సెట్ అయిపోద్ది ఎందుకలగా తీసుకునే పేమెంట్ ఏమో ఎంత చేసే పర్ఫార్మెన్స్ ఎంత వచ్చారు కూర్చున్నారు మీ పంచి ఇవిడికి కూడా అర్థమైంది పడి పడింది అరే నీదే అంతేనా అయితే ఇక్కడ న్యాయం చేస్తున్నాం మేము ఒక్కరమే మీరు సేమ్ రే వేసే పంచులు అన్నీ ఉంటాయి పేలే మాత్రం ఇంది ఇది తెలుసుగా హారిక చిన్నదిగా ఉంటది కానీ పేల్తే ఏ ఉండదు ఇప్పుడు నేను కొడితే ఎట్లా వస్తుంది అట్లా లేదు తడి అని కదా అందులో తడిసిపోయింది
ఈ 10,000 వాళ్ళ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది నీకు? నీకెవరు గుర్తొస్తున్నారు? చంటన్న గుర్తొస్తున్నాడు. చంటన్న అంతకు ముందు 10,000 అయినా పెంచాలి అనే డిమాండ్ ఉండేది. ఇప్పుడు 10,000 అటో ఇటే, 10,000 అటో ఇటే అయినా పర్లేదు. నీకు వంకాయలో వంకాయ ఎందుకు లేదు, కాకర పువ్వొత్తులో కాకరకాయ ఎందుకు లేదు? ఇయ్యా మనకు కావాల్సింది ఆది. నేను ఒత్తులంటే వాళ్ళు వెలిగించి పేలితేనే మన్ని పేలేవి. ఏమంటారు? అంతే సరదాగానరా, సరదాగానరా. ఇది ప్రదీప్ ది. ఇందాటి నుంచి ఇలాగే నిలబడింది కదా, ఆయన కూడా అంతే షో అంతా పాపం ఎక్కువసేపు నిలబడాడు. ఎప్పుడైనా ఒకసారి డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు ఇవన్నీ, ఎందుకంటే అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి పేల్చుకునేది ఆయనే. డైరెక్టర్ గారి కాకరపోతులాగా ఉంటారు, అంత చచ్చిలాడేసి ఏం చేయలేదు, సైలెంట్ అయిపోతారు. మళ్ళీ లాస్ట్ మిగిలిందంటే పుల్ల కొట్టే అతనికి, పుల్ల కొట్టే అతనికి. నా లక్ష్మీ బాంబుల పేరు ఎందుకు వచ్చింది? పెడితేనే పెడితేనే చూశారు కదా, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టపాస్. యాంకర్ గారు రండి. ఈసారి దీపావళికి ఇవి కొనుక్కోడానికి వెళ్తున్నప్పుడల్లా సామాన్లు చూస్తే వాళ్ళు గుర్తొస్తారు. క్రాకర్స్ పేలే, మీ పంచులు పేలే. గుడ్ జాబ్ గైస్, సూపర్, థ్యాంక్ యూ. సో ఈ దీపావళిని మన అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. చిబుడ్లు ఉన్నాయి, కాకరబోతులు ఉన్నాయి, మరి మొదలు పెడదామా? రెడీ. ఓకే, ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరో పండక్కి మళ్ళీ కలుద్దాం, పండగ సెలబ్రేట్ చేసుకుందాం. అంటిల్ దెన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హావ్ ఎ సేఫ్ దీపావళి.